ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. వీళ్ళు ఏమవుతున్నది, బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు, అమాయక రైతులు వాళ్ళు తెలివగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమని చెప్పినారు. మాకు ఈమన్ అండి, మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు రైతు బంధు వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు, ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు, పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి, ఏమైతే రైతుల గతి, మీకు ఆలోచన ఉన్నదా? కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయమైన ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడుతూ ఉండడు అడిగేటో ఉండడని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితులు చేసుకోకండి. మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు. మేము నిద్రపోము, ఊరుకోము, 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది. ఓర్వలేని తనం లెక్క వాడైతే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు. కాబట్టి నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే, 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు, అంత తప్ప నేను మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. మీ ఇష్టం వచ్చిన దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను 4వ నెల దాకా ఒప్పుకోవడం తప్ప నా నోరు తెరవలే. ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక అదే కాదు, అన్నీ పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానాలు, ఏ వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేజ్ చేస్తాం, పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ. ఇది ప్రజాస్వామ్యం. మీరేదో 4 కార్యకర్తల మీద 4 పోస్టు పెట్ట, ఇంకా తమాష ఏంటంటే తుంగతుర్తులు ఏలేవాడో చెప్తున్నాడు సార్, మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు. రైతులు అంటే బెదిరి కేసీఆర్ పడటంలో వచ్చి వాడు